మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ కూడా ఒక చర్చకు దారి తీస్తోంది. మూడు రాజధానుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం కాదు. ఎలాగైనా దాన్ని అడ్డుకుంటాం, మూడు రాజధానుల ఏర్పాటు మీద పోరాటం చేస్తాం అని చెప్పి ఒక పక్కన ప్రతిపక్షం చెప్పడం, లాజికల్గా కొన్ని పాయింట్లు తెర మీదకు తీసుకురావడం, ప్రస్తుతం అసెంబ్లీకి ఆ బిల్లు ఆమోదించినా సరే తీర్మానం చేసి మండలికి పంపించిన అక్కడ వేసిన సెలెక్ట్ కమిటీ రిపోర్టు ఇంకా రాని పక్షంలో గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానుల ఏర్పాటు ఎలా సాధ్యమవుతుంది అనేది టెక్నికల్గా కొన్ని సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అనేది ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తే అర్థమవుతుంది ప్రజలకు. అయితే ఇటువంటి నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏంటి మూడు రాజధానులు ఇప్పట్లో ఏర్పడతాయా లేదా అనే అనుమానాలు ప్రజల్లో వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తించాయి. అయితే ఈ బిల్లును ఆల్రెడీ గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. అయితే ఆ బిల్లును తిరస్కరించాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ గవర్నర్కి లేఖ కూడా రాసింది. అలాగే భారతీయ జనతా పార్టీకి చెందిన కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా లేఖ రాశారు. అయితే దీని మీద, ఈ లేఖల మీద, దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్పందించారు. సెలెక్ట్ కమిటీ ప్రక్రియ ముగిసింది, అలాగే ఆమోదం కోసం ఈ బిల్లును గవర్నర్కి పంపించాము అనేది ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కళ. ఏపీలో క్యాపిటల్ అయి ఆయన ఏకపక్ష, అంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదో ఒక చోట ఉండాలి లేదంటే మూడు చోట్ల పెట్టడం, దీని మీద ఆయన ఏకపక్ష నిర్ణయం అయితే కాదు. ఒక కమిటీని నియమించి ప్రజల అభిప్రాయం తీసుకుని చాలామంది నిపుణులను సంప్రదించిన తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి అని చెప్పి నిర్ణయించారు అని చెప్పడం, అలాగే వెనకబడిన ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే ఇలా చేశారు అనేది కూడా సజ్జల క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంపై. అయితే వికేంద్రీకరణ కోసమే ఇలా మూడు రాజధానులు వివరించారు అనేది. అయితే చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహాన్ని వైసీపీ కూడా అర్థం చేసుకుందని చెప్పడం, ఎందుకంటే వాళ్ళు అమరావతి రైతులను దోచుకున్నారు కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రయత్నించారు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసిన ఒక ఆరోపణ. రాజధాని మార్చబడితే గనక, అంటే ఫుల్ ప్లేజ్డ్గా అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయకుండా రాజధానిని మూడు పార్ట్లుగా విభజిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ టీడీపీ నాయకుల వ్యాపారాలన్నీ కుప్పకూలిపోతాయి కాబట్టి అందుకే భయపడుతున్నారు. డబ్బుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మూడు రాజధానులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం మూడు రాజధానులు కలిగి ఉండాలన్న జగన్ కోరికను ఏపీ ప్రజలు స్పష్టంగా అంగీకరించారు, దాన్ని ఎవరు ఆపలేరు అనేది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తేల్చి చెప్పేశారు. సిఆర్డీఏ బిల్లు రద్దు చేయడానికి ఆల్రెడీ ఆమోదిస్తారు అని చెప్పి కూడా, గవర్నర్ ఆమోదిస్తారు అని చెప్పి కూడా ఆశిస్తున్నాం అని చెప్పడం, అలాగే గవర్నర్కు పంపించిన బిల్లు ఏదైతే ఉందో తీర్మానం దానికి సంబంధించి దాదాపు 4 రోజులు అయింది కాబట్టి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దాని మీద గవర్నర్ గారి స్పందన కూడా సానుకూలంగా ఉంటుంది అని ఆశిస్తున్నాం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వ్యాఖ్య. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేలా లేదు అనేది మరొకసారి స్పష్టంగా అర్థమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.